మధుబీరాన్ ఇంత హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. ఇంకా 2 రోజుల్లో మధుబీరా రిలీజ్ అవబోతుందంటే అవబోతుందన్నప్పుడు నాకు ఒక చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు నేను టెన్షన్ ఫీల్ అవ్వలేదు. బట్ నిజంగా చెప్పాలంటే మీ అందరి వల్ల ఇంత సక్సెస్ మాకు ఇచ్చినందుకు మేము ఎంతో రిలాక్స్డ్ గా ఉన్నాం. యూజువల్ గా మనం డైరెక్టర్ కి ఇస్తాం, క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ కి, బట్ ఆయన అడిగితే సెట్ లో పనిచేసే ప్రతి టెక్నీషియన్ పేరు ఆయన చెప్తారు ఈ సక్సెస్ వెనకాల ఎవరున్నారంటే. సో డెఫినెట్ గా చెప్పాలంటే డైరెక్టర్, ఆయన టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, మేమందరం కలిపితే ఈ మగధీర సాధ్యమైంది. ఇంత భారీ చిత్రం తీస్తున్నందుకు ఒక పక్కన ఆనందంగా ఉంది, ఒక పక్కన నాకు టెన్షన్ గా ఉంది. ఇంత సెకండ్ పిక్చర్ కి ఇంత భారీ బడ్జెట్ తో నేను నమ్మకంతో నా ఆత్ మీద ఇంత తీస్తున్నారు, లేకపోతే ఒక చిన్న కన్ఫ్యూజ్ స్టేట్ లో మేము ఉన్నామండి. బట్ అది మా గొప్పతనం, రాజమౌళి గారి గొప్పతనం కాదు, నిజంగా ఆయన ధైర్యం అది. మా మీద అంత నమ్మకం పెట్టినందుకు, నిజంగా అంత ప్రొడ్యూసర్ మాకు దొరికినందుకు మామకి నేను నిజంగా ఎప్పుడూ గ్రేట్ఫుల్ గా ఉంటాను. ఎవ్రీబడి డిజర్వ్స్ ది సక్సెస్ ఆఫ్ మగధీర. ప్రేక్షకుల మీద మేము, మా టీం కానీ మా ప్రొడక్షన్ కానీ ఇంత నమ్మకం పెట్టుకున్నాం. నిజంగా ఒక మంచి సినిమా ఇస్తే సక్సెస్, ఇంత సక్సెస్ ఇస్తారు మనకి అని చెప్పి ఆ ధైర్యం మాకు ప్రేక్షకులు ఇచ్చారు. సో ఆ ధైర్యంతో మేము ముందుకెళ్ళాం. నాకు వెరీ ఎక్సైటింగ్ అనిపించింది ఈ సినిమాలో హార్స్ రైడింగ్ ఎపిసోడ్స్ అండ్ ఈ సీన్ లో నేను ఇంత కష్టమైన ఎపిసోడ్లు కన్సీవ్ చేశారేంటి అని ఒక్క నిమిషం కూడా, ఒక్క సెకండ్ కూడా, ఒక్క సీన్ కూడా నేను ఆలోచించలేదు. బికాస్ ఐ రియలీ లవ్డ్ ఇట్, నాకు ప్యాషనెట్ గా చేశాను నేను. ఆయన కన్సీవ్ చేసిన ప్రతి సీన్ నాకు ఎక్కడో పర్సనల్ గా రిలేట్ చేసుకున్నాను నేను. ఆ గుర్రాలు కానీ, ఆ ఎపిసోడ్స్ కానీ, చిన్నప్పటి నుంచి ఆ ఇండియానా జోన్స్ ఇలాంటి సినిమాలు, 300 సినిమాలు చూసి నేను ఎక్కడో పర్సనల్ గా వీ స్టార్టెడ్ హ్యావింగ్ అ లవ్ టువర్డ్స్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్. సో ఐ వర్క్ వెరీ ప్యాషనెట్లీ. ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇన్ అ డే ఐ వాజ్ వర్కింగ్ హార్డ్. ఐ వాజ్ వర్కింగ్ ప్యాషనెట్, లవింగ్ ద వర్క్ ఐ వాజ్ డూయింగ్. పర్సనాలిటీలో చూస్తే మీరు ఆ క్యారెక్టర్లో ఎక్కువ ఉండదు, జుట్టు అలాగే ఉంటుంది, గడ్డం మీసాలు, బట్ ఆ చిన్న వాయిస్ మాడ్యులేషన్, ఆ మీసాలు అలా తిప్పడం, యూనో చంద్రబిందు అది పెట్టుకోవడంలో చిన్న చిన్న మార్పుల్లో మాకు స్క్రీన్ మీద ఎంతో డిఫరెంట్ గా అనిపించింది ఆ క్యారెక్టర్. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కేల్ కానీ, ఆ అట్మాస్ఫియర్ నన్ను ఒక డిఫరెంట్ పర్సన్ గా నన్ను చూపించింది ఆ రెండు క్యారెక్టర్స్ లో. సో ఐ ఫెల్ట్ రియలీ నైస్. నేను చేసేటప్పుడు పెద్ద డిఫరెన్స్ లేదనిపించింది అని, బట్ సినిమా చూస్తే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ తో, ఆ సెట్స్ తో నేను ఇంకో పర్సన్ గా ఉన్నాననిపించింది. కాలభైరవుడు గురించి నాకు క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు, చెప్పినప్పుడు అది యంగ్ సోల్జర్ అని నాకు ఇంప్రెషన్ తగిలింది, ఇంప్రెషన్ పడింది. దానికి కావాల్సినట్టు మేము డిజైన్ చేయడం, డెఫినెట్ గా ఒక సోల్జర్ అంటేనే మంచి బాడీ ఉండాలి, ఫిజిక్ ఉండాలి, గంభీరం యాటిట్యూడ్ ఉండాలి, ప్లస్ హంబుల్నెస్ ఉండాలి. మగాడు 200 మంది ఎవరైతే సెట్స్ లో రోజు పని చేస్తున్నారో,
డైరెక్టర్ కి యాక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కి ఎంత విజన్ ఉంది ఎంతమంది సినిమా తీయాలని ఆ 200 మందికి అదే ప్యాషన్ ఆ కసి ఉన్నది వాళ్ళకి రికగ్నిషన్ కూడా రాదు పాపం డైరెక్టర్ యాక్టర్ కు వస్తుంది ఎండ్ ఆఫ్ ది డే బట్ స్టిల్ దే వర్క్ హార్డ్ ఉత్తి పేమెంట్ కోసం కాకుండా పేరు కోసం వాళ్ళు పనిచేస్తే నిజంగా అది వాళ్ళ మీరు చూస్తే టెక్నీషియన్స్ కూడా రికగ్నైజ్ చేశారు సో ఎవ్రీ బడీ వర్క్ ప్యాషనెట్లీ